రఘురామ కృష్ణంరాజు గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఫ్రాడ్ చేయడంలో నంబర్ 1 సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక కంపెనీ పెడుతున్నాను ప్రజర్ పవర్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని ఆ బ్యాంక్ కి అన్ని సబ్మిట్ చేసి నేను పవర్ ప్రాజెక్ట్ పెడుతున్నాను చెన్నైలో అని చెప్పి చూపించి ఆ బ్యాంక్ లో డబ్బులు లోన్ కింద తీసుకొని చెన్నై వెళ్లి అక్కడ కంపెనీ పెట్టకుండా పవర్ ప్రాజెక్ట్ ఏదీ లేకుండా ఈ డబ్బులు తీసుకెళ్లి కంప్లీట్ గా ఇంకొక బ్యాంక్ లో ఫిక్స్ డిపాజిట్ చేసుకొని అంటే ఇక్కడ మీరు గమనించాలి ఒక కంపెనీ పెడతానని చెప్పి ఒక బ్యాంక్ లో లోన్ తీసుకొని ఆ డబ్బులు తీసుకెళ్లి ఇంకొక కంపెనీలో కంపెనీ పేరు లేకుండా ఏం లేకుండా తన ఓన్ డబ్బులు అని చెప్పేసి ఫిక్స్ డిపాజిట్ చేసాడు ఇక్కడ ఆ ఫిక్స్ డిపాజిట్ చేసిన డబ్బుల్ని మళ్ళీ అక్కడ ఆ ఫిక్స్ డిపాజిట్ చేసిన దానిపైన మళ్ళీ లోన్ తీసుకొని ఆ డబ్బుల్ని ఇంకొక కంపెనీ పెడుతున్నానని చూపించాడు ఏదైతే కంపెనీకి ఫస్ట్ పవర్ ప్రాజెక్ట్ పెడతానని చెప్పి లోన్ తీసుకున్నారో ఆ బ్యాంక్ వాళ్ళకి డౌట్ వచ్చి చెక్ చేస్తే అక్కడ డబ్బులు ఏవీ లేవు తీరా చూస్తే ఆ కంపెనీలో లాస్ వచ్చింది అని చెప్తాడు అంటే ఆయన ఎంత లిటరల్ గా ఒక కంపెనీని గాని బ్యాంక్ ని గాని ఎంత ఈజీగా ఫ్రాడ్ చేయగలడో దీని బట్టి అర్థమవుతుంది ఇలా సింపుల్ గా ఒక జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను ఇలా చేస్తూ 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 దాదాపుగా 13000 కోట్లు 1300 కోట్లు ఈ రోజు ఫ్రాడ్ చేశాడు 1300 కోట్లు బ్యాంక్ కి ఎగనామం పెట్టాడు అంటే అది ఎంత నేరమైన చర్యను అర్థం చేసుకోవచ్చు గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు చూసినా గాని A1 అన్నాడు ఈ రోజు అతను రఘురామ కృష్ణంరాజు A2 గా మారాడు అందుకే అంటారు ఎప్పుడు కూడా ఎగిసెగిసి పడకూడదు అని తను తవ్వుకున్న గోతిలో తనే పడ్డాడు ఈ రోజు A2 నిందుడుగా ఈ రోజు రఘురామ కృష్ణంరాజు గారు ఉన్నారు ఎవరైనా బ్యాంకులని మోసం చేస్తే ప్రజలను మోసం చేస్తే చుట్టుపక్కల వాళ్ళని మోసం చేస్తే దేవుడు తగిన మూల్యం చెల్లించక తప్పదు కాబట్టే ఈ రోజు రఘురామ కృష్ణంరాజు గారు A2 నిందితుడిగా ముద్ర వేయించుకున్నాడు ఇక బుద్ధి జ్ఞానం తెచ్చుకొనైనా ఇతరులపైన బురద జల్లే కార్యక్రమాలు మానేసి తన పనేదో తను చేసుకుంటే బాగుంటుంది.